కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఆదిలాబాద్ భూములకు అనువైన పంటల రకాలు, వాటిలో అధిక దిగుబడి సాధించేందుకు పాటించవలసిన మేలైన సాగు పద్ధతులు, మెలకువలు గురించి శాస్త్రీయమైన ఖచ్చితమైన సమాచారాన్ని అందించే కార్యక్రమమే ఇది. నిపుణులైన శాస్త్రవేత్తలు అధికారుల సూచనలు సలహాలు కూడా అందించడమే కాకుండా మంచి దిగుబడులను సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను కూడా ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు చేరవేస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్. ఈ అలటి కార్యక్రమంలో పంట అవశేషాల యజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్ర విషయ నిపుణులు డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట, గట్లనే రైతు అంతరంగం శీర్షికన హైబ్రిడ్ వరిలో విత్తనోత్పత్తి గురించి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదికుంట గ్రామానికి చెందిన తొర్రెం పోషన్తో యు దినేష్ పెట్టిన ముచ్చట ఇంటారు. ఇప్పుడు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గాలిలో తేమ 27% ఉంటుంది. గాలి గంటకు 3 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 41 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 27 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ లేవు. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं. अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा. योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत. ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి వ్యవసాయ ద్వారల కార్యక్రమం. ముందువల్లైనది పంట అవశేషాల యజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్ర విషయ నిపుణులు డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట. పంట తీసేసిన తర్వాత మిగిలిన అవశేషాలను కొంతమంది కాల్ చేయడం లేక ఇంకా పడేయడం జరుగుతుంది. మరి వాటిని తిరిగి భూమిలో కలియపెట్టడం ద్వారా ఎలాంటి ఉపయోగాలు జరుగుతాయో ఈ ముచ్చట్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ప్రధానంగా ఈ పంటల యొక్క అవశేషాల యాజమాన్యం అంటే దీని పరిధిలోకి ఏ ఏ పంటలు వస్తాయి, అదేవిధంగా ఎటువంటి అవశేషాలు ఉంటాయి? పంట అవశేషాలు అండి, మనం సాగు చేసే అన్ని పంటల ఏదైతే మనము తీసుకున్న తర్వాత మనకి ఏదైతే ఎకనామిక్ ఈల్డ్ అంటారు, పత్తిలో తీసుకుంటే మనం పత్తి అమ్మిన తర్వాత మిగిలిపోయిన కుటారు, తొగర్లు మనం కోసిన తర్వాత మిగిలిపోయిన పంట పెడతాము, అలాగే శనగలు, సోయా, మిగతా ఏదైతే మనం ముఖ్యంగా పండించుకునే పంటలు ఉంటాయి, మక్క కానీ జొన్నలు కానీ, ఇవన్నీ అంటే పంట అవశేషాలలాగా మనం పరిగణించుకోవచ్చు అండి. సో వీటిలో జనరల్గా రైతులు ఏం చేస్తారంటే, ముఖ్యంగా ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమైన పంట చూసుకుంటే పత్తిని సుమారుగా 4 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. సో దీంతో ఏమవుతుందంటే మనకు ఒక ఎకరంలో ఎంత లేదన్నా 10 టన్నుల పంట పెడతామనేది వస్తుంది. మనం పత్తి ఏరేసిన తర్వాత మిగిలిన ఏదైతే పంట భాగం ఉంటుందో అది సుమారు 10 టన్నుల వరకు ఉంటుంది. సో దీన్ని రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే, ఈ ఫిబ్రవరి లేదంటే మార్చ్ ఏప్రిల్ మాసాల్లో ఒక దగ్గర కుప్పగా పెట్టేసి కాల పెడుతున్నారు. దాన్ని ఇలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే 2 నష్టాలు ముఖ్యంగా జరుగుతాయండి. ఒకటి, వాతావరణం కాలుష్యం అవుతుంది, వాయు కాలుష్యం అనేది జరుగుతుంది. రెండవది, ప్రతి పంటలో కూడా పోషకాలు అనేవి ఉంటాయి, ఈ పంట విడతల్లో కూడా పోషకాలు అయితే ఉంటాయి. సో ఈ కాల్చేయడం వల్ల ఏమవుతుందంటే ఏవైతే పోషకాలు అందులో ఉన్నాయో అవి కూడా మనకు గాల్లోకి వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే వాయు కాలుష్యంతో పాటు పోషకాల యొక్క నష్టం కూడా జరుగుతుంది. సో వీటన్నిటిని మనం నియంత్రించి ఈ పంట విడతలను కూడా మనం అర్థంగా అంటే విడతల నుంచి మనము ఈ లాభాలు పొందాలంటే వీటిని కూడా మనం డికంపోజింగ్ ఆర్ రీసైక్లింగ్ అంటే వీటిని మనము ఎరువుల్ని అందించి లేదంటే పోషకాలను అందించి మంచి సేంద్రియ ఎరువులుగా మనం వాడుకోవచ్చండి. మీరు చెప్పినటువంటి ఈ పంటలకు సంబంధించినటువంటి ఈ అవశేషాలను సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చు అంటున్నారు, మరి వారు ఏ విధంగా దాన్ని సేంద్రియ ఎరువుగా వాడుకోవడానికి దాన్ని తయారు చేసుకోవాలి, అదేవిధంగా ఆయా పంట అవశేషాలను మళ్ళా ఇంకో పంటకి అడ్డు రాకుండా వారు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, వీటికి సంబంధించి వివరంగా తెలియచేయండి.
ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఎప్పుడైతే మనము ఈ ఏదైతే మన పంట ఉందనుకోండి, ఉదాహరణకు పత్తి తీసుకోండి లేదంటే సోయాబీన్ లేదంటే తొగరి శనగలు, ఏ పంటను మనం సాగు చేసే పంట, పంటను కోసేసిన తర్వాత ఏవైతే ఈ వ్యర్థాలు ఉన్నాయో ఈ అవశేషాలని మనము కాల్చేయకుండా లేదంటే ఎక్కడో పాడేయకుండా ఎరువులా చేసుకోవడానికి రెండు ముఖ్యమైన పద్ధతులు ఉంటాయండి. ఒకటి, వాటిని అదే పొలంలో మనం ఏదైతే చేనులో మనం సాగు చేసినామో అదే చేనులో డీకంపోజ్ చేయడానికి వదిలేయాలండి, తుక్కు తుక్కుగా వేసి. ఇప్పుడు ఉదాహరణకు మధ్యలో కాటన్ షెడ్డర్ అనే ఒక ఈక్విప్మెంట్ వచ్చింది, ఫామ్ ఈక్విప్మెంట్. దీంతో ఏమవుతుందంటే మనం పత్తి మొత్తం ఏరేసిన తర్వాత ఆ కాటన్ షెడ్డర్తో మనం ఆ పత్తిది ఏదైతే వెడతాం ఉంటుందో దాన్ని అక్కడనే అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వెడతాన్ని అక్కడనే వదిలేస్తుంది ఫీల్డ్లో. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఏదైతే పంట వెడతాం ఏదైతే ఉన్నదో అది అక్కడనే చేనులోనే కుళ్ళిపోయి అందులో ఉన్న పోషకాలు భూమిలోకి వెళ్ళిపోయి భూమి అనేది సారవంతంగా అవుతుంది. దాంతోపాటు మొక్కకు కావాల్సిన పోషకాలు అంటే ఏ మొక్క మనం నెక్స్ట్ ఈ పంట తీసిన తర్వాత ఏదైతే పంట ఉంటుందో దానికి కావాల్సిన పోషకాలని ఇది సప్లై చేస్తుందండి. ఇలా కాకుండా మనకు ఒకవేళ వర్మీ కంపోస్ట్ వానపాములతో తయారు చేసే ఎరువు అని ఒకటి ఉంటుంది, దీన్ని కూడా మనము ఈ పంట వ్యర్థాలతో తయారు చేసుకోవచ్చు. దీంట్లో ఏం చేస్తామంటే మిగిలిన పంటలు సోయా కానీ శనగ కానీ కందులు కానీ వీటి కుటార్ ఏదైతే ఉంటుందో దీన్ని మనము కాలేయకుండా లేదంటే ఎక్కడంటే అక్కడ పాడేయకుండా వాటిని తీసుకొచ్చి చిన్న చిన్న భాగాలుగా ముక్కలు ముక్కలు చేసి ఈ వానపాములు తయారు చేసే బ్యాగులలో వర్మీ బెడ్స్ అని ఉంటాయి. కొందరు ఏంటంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి, టాకల్లా కట్టుకుంటారు, లేదు అంటే ఈ మధ్య పోర్టబుల్ వర్మీ బెడ్స్ అని కూడా వస్తున్నాయి. సో వీటిలో ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం నింపుకున్నట్టయితే మనము ఆ పంట విడతం ఏదైతుందో దాని నుంచి సారవంతమైన పోషకవంతమైన ఈ వానపాముల ఎరువును మనం తయారు చేసుకోవచ్చండి. దీనికి ఎంత సమయం పడుతుందంటే మనకు 80 నుంచి 90 రోజులలో మనకు సారవంతమైన ఎరువు అనేది వస్తుంది. ఒకవేళ మనము భూమిలోనే దీన్ని ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఈ కాటన్ షెడ్డర్ లేదంటే రోటావేటర్తోనూ కూడా మనం ఈ పత్తి యొక్క వ్యర్థాన్ని మనం అక్కడనే చిన్న చిన్న ముక్కలుగా వేసి పొలంలో వదిలేయచ్చండి. సో ఇదేంటంటే ఇది కుళ్ళుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి ఇలా చేసిన తర్వాత మంచి నీటి తడి ఒకటి ఇచ్చినట్టయితే ఈ కుళ్ళిపోయే ప్రక్రియ అనేది వేగవంతమైపోయి త్వరగా కుళ్ళిపోయి మొక్కకు అంటే నెక్స్ట్ వేసే పంటకు కావాల్సిన పోషకాలని మనము సప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కొందరు ఫామ్ యార్డ్ మ్యానూర్ ఏదైతే మనము పశువుల పేడ అంటారు కదండి, ఈ పశువుల పేడతో పాటు అనారోబిక్ అంటే గాలి తగలకుండా కూడా మనం దీన్ని డికంపోజ్ చేసి దాన్ని కూడా మనం పోషకాల్లాగా వాడుకోవచ్చు. అంతేగా ఇప్పుడు మనకు ఈ పంట అవశేషాలు ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ మధ్యకాలంలో చూసినట్టయితే మనకు రబీ సీజన్లో యాసంగిలో ఇంతకుముందు మనము జొన్న ఒక 4,000 నుంచి 5,000 ఎకరాలు వేస్తే ఈసారి మనం చూసుకున్నట్టయితే ఒక సుమారు 25 నుంచి 30,000 ఎకరాల వరకు జొన్న సాగు అనేది పెరిగింది. ఈ జొన్న సాగు పెరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒకటి మన గింజలతో పాటు ఫోడర్ ఏదైతే పశువులకు అవసరమైన దానా కూడా వస్తుంది కాబట్టి ఈ విధంగా మనం ఈ పంట వ్యర్థం ఏదైతే జొన్న యొక్క పంట వ్యర్థం ఉన్నదో దీన్ని మనము పశువులకు దానాగా వేసి కూడా వాటి యొక్క సామర్థ్యాన్ని అలాగే ఆవులకు వేసినట్టయితే పాల యొక్క ఉత్పత్తిని బర్రెలకు వేసినప్పుడు పాల యొక్క ఉత్పత్తి కూడా మనకు పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా వ్యర్థం నుంచి కూడా మనము డబ్బులు అనేవి సంపాదించుకోవచ్చండి. రైతు సోదరులకు అవశేషాల వలన మీరు ఎరువు లాంటి ఒక బలమైన ఆహారాన్ని పంటలకు తయారు చేసుకోవచ్చు అని చెప్పారు. మరి అదేవిధంగా ఈ అవశేషాలను ఒక బలమైన ఆహారంగా తయారు చేసుకునే క్రమంలో రైతు సోదరులు తదుపరిగా వీటిని అంటే ఎక్కువ న్యూట్రియంట్స్ మరల వచ్చే పంటకు అందించడం కోసమో ఇంకా తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా ఏంటంటే కలయదునేటప్పుడు ఏదైతే పంట పెడతాముందో దాన్ని ఖచ్చితంగా చిన్న చిన్న ముక్కలుగా చేసినట్టయితే త్వరగా కుళ్ళిపోతున్నాను. మనం ఒకవేళ ఇప్పుడు ఉదాహరణకు మన పత్తి పంట ఉందండి, చాలా ఎత్తుగా పెరుగుతుంది పంట, దాన్ని మనం అలాగే వదిలేసినాం అనుకోండి అది త్వరగా కుళ్ళిపోదు, దానివల్ల పంటకు రావాల్సిన పోషకం అంటే దొరకకపోవచ్చు. కాబట్టి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే చిన్న చిన్న ముక్కలుగా కట్టేటట్టు చూసుకోవాలి. దాని తర్వాత కలయదున్నాలనుకునే వారు మాత్రమే ఖచ్చితంగా నీటి తడిస్తే ఆ డికంపోజిషన్ కుళ్ళిపోయే ప్రక్రియ అనేది వేగవంతం అవుతుంది. ఇవి ఎవరైతే కలయదున్నాలనుకున్నారో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అదే ఎవరైతే వానపాముల తయారీ లేదంటే ఇంకేదైనా పశువుల పేడ సేంద్రియ ఎరువులు తయారు చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఆ యొక్క కుటార్ ఏదైతే ఉందో పంట పెడతాము దాన్ని కూడా తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి పశువుల పేడతో పాటు కలిపి వర్మీ బెడ్స్లో ఫిల్ చేయాలి. ఆ పశువుల పేడను కూడా యాస్టీజ్ ఫ్రెష్ పశువుల పేడ కాకుండా ఇవాళ పేడ పెడితే దీన్ని ఒక వారం 10 రోజులు బయట నీడలో ఎండబెట్టినట్టయితే అందులో ఉన్న వేడి వెళ్ళిపోయి దాని తర్వాత వానపాములనేవి చనిపోకుండా కాపాడగలుగుతుంది. సో ఈ విధంగా మనం పశువుల పేడ ఒక లేయరు, దాని తర్వాత మన యొక్క పంట పెడతాము, మళ్ళీ పశువుల పేడ పంట పెడతాము, ఈ విధంగా చేసి మొత్తం వర్మీ బెడ్ నింపిన తర్వాత మీది నుంచి మనం వానపాములు వదిలేసినట్టయితే 80 నుంచి 90 రోజుల్లో మనకు పోషకవంతమైన వర్మీ కంపోస్ట్ అనేది తయారవుతుంది. దీంతోపాటు ఎనరబిక్ డికంపోజిషన్ గాలి తగలకుండా కూడా మనము ఈ కుళ్ళిపోయే ప్రక్రియలు చేస్తాం. దీంట్లో కూడా ఏ విధంగా మనము ఈ పంట వ్యర్థాలని వాడాలనుకున్నా కూడా ఖచ్చితంగా చిన్న చిన్న ముక్కలన్నీ చేసుకోవాలి. దాంతోపాటు ఈ సైలేజ్ కూడా కొందరు తయారు చేసుకుంటారండి, ఏ విధంగా ఏదైతే మన గడ్డ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ ఎనరబిక్ అండ్ ఎరోబిక్ అంటే గాలి తగిలే విధంగా మరియు తగలకుండా విధంగా రెండు విధాలుగా
ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంటుంది. సో ఇందులో ఏంటంటే మనం ఏదైతే గడ్డి ఉంటుందో దాన్ని మనము ముక్కలుగా చేసేసి పశువులకు, అయితే దాన్ని మనము ఎండిపోయే విధంగా లేదంటే పచ్చి ఉన్నప్పుడు కూడా మనము, అంటే మనం పంట కోసినప్పుడు ఏ విధంగా ఉన్నదో అదే విధంగా గ్రీన్ కలర్లోనే దానికి మనం పశువుల మేతగా వాడచ్చు, లేదంటే ఎండిపోయిన తర్వాత కూడా దానికి వాడిచ్చి పశువుల యొక్క పాల ఉత్పత్తిని పెంపొందించవచ్చండి. సో ఈ విధమైన జాగ్రత్తలు అంటే ఖచ్చితంగా మనం ఈ పంట విడతమైతుంది దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒకవేళ కళ్ళే దున్నేవారు ఉంటే దాన్ని ఖచ్చితంగా నీటి తడివ్వాలి. దాని తర్వాత ఎవరైతే ఈ వానపాముల ఎరువు లేదంటే మిగతా సేంద్రియ ఎరువు తయారెలుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎండ తగలని ప్లేస్లో నీడ ఉన్న దగ్గర మాత్రమే ఈ యొక్క ప్రక్రియను చేసుకున్నట్టయితే ఈ పోషకాలు ఏవైతే ఉన్నాయో పంటల విడతల్లో కానీ లేదంటే పశువుల పేడలో కానీ ఇవి గాల్లో ఎగిరిపోకుండా మనం కాపాడి సారవంతమైన ఎరువును తయారు చేసుకోవచ్చు. ఒకవేళ ఎండలో యాసిడ్స్ డైరెక్ట్ పెట్టినట్టయితే అందులో ఉన్న పోషక విలువలు ఏవైతే ఉన్నాయో అవి గాలికి ఎగిరిపోతాయి కాబట్టి దానివల్ల లాభం లేదు కాబట్టి ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇంకెవరైతే కొందరు ఈ మొక్క వేస్తున్న రైతులు ఏం చేసుకోవచ్చు అంటే పంట పెరిగిన కొద్ది కింది ఆకులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల మనకు యొక్క దిగుబడి మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు కాబట్టి వాటి కూడా మనం తీసేసి ఆ ఆకుల్ని మనం ఒకవేళ బయట వాడేయకుండా అక్కడనే సాళ్ళ మధ్యలో వేసినట్టయితే భూమి నుంచి ఏదైతే నీళ్ళు అనేటి ఎగిరిపోతాయో అలా ఎగిరిపోకుండా కాపాడవచ్చు. దాంతోపాటు ఏదైతే మనం ఆకులు అక్కడ వేస్తున్నామో అవి కూడా కుళ్ళిపోయి నేలకు పోషకాలు అందించడంతో పాటు నేల యొక్క సామర్థ్యాన్ని కూడా పెంచుతాయండి. పంట అవశేషాల యాజమాన్యం ప్రధానంగా ప్రత్తి కానివ్వండి, ఇంకా ఇతర ఆహార పదార్థాలు తయారయ్యేటటువంటి పంటలు కానివ్వండి, పంట ఏదైనప్పటికీ దానిని సారవంతమైన నేలకు ఉపయోగించుకోవచ్చు అనే విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. ఇప్పటిదాకా మీరు పంట అవశేషాల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్ర విషయ నిపుణులు డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటి విన్నారు. ఈ ముచ్చటను మీరు మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఏఐఆర్ ఆదిలాబాద్ కిసాన్ వాణి. ఇక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుడు మరకుండ్రి. उतला बोल रहा है पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गो से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा, परम तो सभी डाले हैं. सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं. सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं. ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा. माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. ఇది 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. వ్యవసాయ అధికారుల శాస్త్రవేత్తల సలహాలు సూచనలే కాకుండా మేలైన పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను ఇదే కార్యక్రమంలో రైతు అంతరంగం శీర్షికన శ్రోతలకు అందిస్తున్న విషయం తెలిసిందే. వరిలో రకరకాల వంగడాలు రావడం జరిగింది. దీంట్లో మేలైన వంగడాన్ని ఎంచుకుని మంచి దిగుబడి వచ్చేలా చూసుకోవాలి. మరి గది ఎట్లా అనే విషయాన్ని ఇయ్యలటి రైతు అంతరంగం కార్యక్రమంలో హైబ్రిడ్ వరిలో విత్తనోత్పత్తి గురించి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదికుంట గ్రామానికి చెందిన తొర్రెం పోషన్తో యు దినేష్ పెట్టిన ముచ్చట్లా తెలుసుకుందాం. తొర్రెం పోషమన్న, నీకు నమస్తే. నమస్తే. చెప్పన్న, నీకు ఎంత భూమి ఉంటుంది? నాకు 4 ఎకరాలు ఉంటుంది. ఏమేమి పంటలు వేసిండ్రు మీరు? ఈ 4 ఎకరాలు పంట వేసినాం. ఏది? సీడి. సీడ్ వరి? వాడి మొగాడ్లు. మధ్యలో మొగాడ్లు ఉన్నాయి. మొగాడ్లు ఉంటాయి, మధ్యలో 8 సార్లు ఇవి ఉంటాయి. ఆ పక్కకు ఒక్కసాలు, ఈ పక్క ఒక్కసాలు మొగసాలు ఉంటాయి. అంటే కోన్ర లెక్క? కోన్ర లెక్క. అంటే ఇప్పుడు ఈ ఆడి వడ్లు కూడా మీరు సాల లాగా పెడతారా? సాల లాగా పెట్టుడే, సాళ్ళు లైన్ పెట్టి పెట్టుడే, తాడుతోని. అంటే మిషన్ తో ట్రాక్టర్ తో పెట్టలేదు? లేదు లేదు, మనుషులతోని. ఈ వరి పెట్టబట్టి ఎన్ని లాయ మీరు ఇట్లా వరి పెట్టబట్టి? మేము దాదాపు 20 సంవత్సరాలు అవుతాయి. ఆడెడ్లు మొగడ్లు? ఏసంగి పంట ఇది తీసుకుంటాం, వానకాలం పంట ఈ లోకల్ పెట్టుకుంటాం. ఏసంగి పంట మాత్రం ఆడి మొగాడు? ఆడి మొగాడు పెట్టుకుంటాం. ఇక దాని మీద మాకు కొంచెం అవగాహన ఉన్నది కాబట్టి పెడతాను. ఇక అది మీరే సీడ్ ఉంచుకుంటారా? లేదు లేదు, వాళ్ళే కొనుక్కపోతారు. కొనుక్కపోతారు? మళ్ళీ మీరు నారు కోసం మళ్ళీ కొనుక్క రావాలి? కొనుక్కచ్చు. లేదు, వాళ్ళే ఇస్తారు. మళ్ళీ సూయ నచ్చిందంటే వాళ్ళే. అంటే ఎవరు ఇస్తారు మీకు? కంపెనీ వాళ్ళు ఇస్తారు.
ఇడికే తెచ్చిస్తారా? ఇడికే తెచ్చిస్తారు. ఎంత దూరంకి ఒక కోనరా పెట్టిండు? కోనరా అంటే 8 సార్లు ఆడి వస్తాయి. అటొకసారి ఇటొకసారి మొగ చేస్తాయి. అయితే ఇప్పుడు మొగాడ్లు ఆడేట్లు మీరు నారెట్లా అలుగుతారు మరి? దేని దానికే ఒక్క దాని దీనికి 4 రోజులు తేడా. ఏది ముందు అలుగుతారు? మేము ఫస్ట్ మొగ అయిపోతాం ఒక్కటి ఒక్క మేలు, తర్వాత 3 రోజులకు మళ్ళీ 3-4 రోజులకు మళ్ళీ ఒకటి మళ్ళీ మేలు పోతాం. 3 దఫాలు చేస్తాం అన్నట్టు అంట చిన్న పెద్ద. 3 దఫాలు ఆడిది ఒకటే, 3 దఫాలల్లో చిన్న పెద్ద లాస్ట్ దానికి మేలు మొత్తం అందిస్తుంది. అంటే ఇప్పుడు నాట్లేసుడుగా వెనక ముందు ఇస్తారా? ఒకటేసారి ఒకటేసారి ఇస్తాం. నాట్లేసుడు ఒకటేసారి అలుకుడు మాత్రం వెనక ముందు అలుకు వెనక ముందు అలుపుతాం. మొగై చిన్న పెద్ద చేసుడు అన్నట్టు. ఇప్పుడు మనం ఎట్లా అన్నదమ్ములం ఎట్లా ఉంటాము వాటిని అట్లా తయారు చేస్తాం. ఒక 4 రోజులు తేడా అంతేగా? 4 రోజులు తేడా. ఇప్పుడు మొగై కొంచెం నేను చూసిన అక్కడక్కడ ఎత్తు పెరిగినాయి, అవి ఆల్రెడీ ఈనట్టు. ఈనట్టు ఆ ఎత్తు ఏం చేస్తా అంటే ఇట్లా తాడుతుని కొడతా అంటే డస్ట్ పోయి మాడిదాని పడుతుంది అన్నట్టు, పౌడర్ వస్తుంది. ఇప్పుడు ఈ గెట్టు ఉన్నాయా, ఈ గెట్టు పోయిన వాళ్ళు ఆ గెట్టు పోయిన వాళ్ళు తాడు పట్టుకొని పోవాలి. అంటే గొలకలు వస్తాయి తొందరగా మొగ మొగటి ఇట్లా ఇట్లా పట్టకపోతే తాడు. ఇప్పుడు అవి కోసేటప్పుడు మరి కలిపి? లేదు లేదు, మొగవి మొదలు తీసుడు. మొగవి తీసినాక క్లియర్ చేయాలి లేకుండా బెరుకులు. బెరుకులు క్లియర్ చేసి వాళ్ళు వచ్చి చూసుకుంటారు కంపెనీ వాళ్ళు. చూసుకున్నాక ఓకే అంటేనే మనం మళ్ళా ముక్కోసుకోవాలి, లేకపోతే అది వరకా ముట్టేది లేదు. మనుషులతోనే కొయ్యాలి? మనుషులతోనే. మనుషులు అంటే మొగవి మనుషులతోనే. ఆడి కొయ్యాలంటే మాత్రం మిషన్ వస్తుంది. మొగవి తక్కువ ఉంటాయి, ఆడి ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఆడిదే ఎక్కువ మనకు పంట వచ్చేది. ఇప్పుడు మొత్తం మొగే మొత్తం ఆడియ పెడితే రాదా? అట్లా రాదు, రాదు రాదు. ఆటిని కలిపితేనే వస్తాయి. ఇప్పుడు మీరు సాళ్ళేసి తాడేసి పట్టిండ్రు, మరి ఒడుస్తుందా పని? అట్లా యాతేసి పని బాగా బాగా పని ఉంటుంది. ఎంత దూరం కూడా ఒక జానెడ్ ఉంటుందా? జానెడ్ మద్రాసు సందు ఉంటుంది. సందు ఉంటుంది. సందు అంటే ఒక 2-3 ఇంచుల సందు దాకా ఉంటుంది. ఇట్లా పొడుల 4 గేళ్ళ కొట్టి పెడతారా, జానెడ్ కొట్టి పెడతారా? పొడుల కూడా జానెడ్ కొట్టి దగ్గరనే ఉండదు. మనం ఏది కొట్టుకున్నా మందు కొట్టుకునేటప్పుడు మందు వేసుకునేటప్పుడు ఇట్లా సాళ్ళు మంచిగా కనబడతాయి. లైన్ ఏ లైన్ కా లైన్ ఇట్లా చూస్తే కనబడతాయి. మేము వేసుకున్నది సుజాంత్ ఆడి మొగాడు అంటారు. పేరే ఆడి మొగాడు. ఆడి మొగాడు అంటే ఈ ఊళ్ళు అందరూ అట్లే పెట్టేసిరా? అంతటి తాను ఇక మనకి ఇక్కడ బాగా మంది తెలుసుకుంటారు. ఆడి మరి రుచిలో ఏది బాగుంటది? ఇది టేస్ట్ కాదు, కంపెనీ పోతాయి. ఇవి తినారా మీరు? వీటిని ఇయ్యరు తినరు. మొగాడు మనకే ఇస్తారు, మొగాడు లోకల్ బయట అమ్ముకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు పట్టించుకుని తినేటట్టు ఉండయా? ఉండే ఉండే. అంటే ఎవరు మీ ఊళ్ళో ఎవరు కూడా అట్లా తినరు? తినం. ఇక అవి మనం చూసే మందులు కొట్టే మందులతో. ఎన్నిసార్లు మందులు కొట్టినావు ఇట్లా? మరి ఇక మనము దాన్ని రోగాలు బట్టి మందులు కొట్టుకుంటాం. 3-4 సార్లు అంటే కొట్టుడు ఉంటుంది. రోగాన్ని బట్టి దాన్ని దోమ వస్తుంది, దానికి మళ్ళా అగ్గి తెగులు ఏదైతే దానికి దాన్ని చూపి వాళ్ళు చెప్తా అంటారు కంపెనీ. మరి అడుగు మందులు ఎన్నిసార్లు వేసినావు? అడుగు మందులు 3 సార్లు పడుతాయి, 4 సార్లు పడుతాయి. ఎయ్యంగ్ ఒకటి, మధ్యలో ఒకటి, మళ్ళా లాస్ట్ యూరియా పొటాస్ ఒకటి ఈనటప్పుడు. ఫస్ట్ ఏం వాడతామంటే డిఏపి వాడతాం. డిఏపి తర్వాత 20-20 వాడతాం, కొంచెం బలానికి వచ్చడానికి. 20-20 తర్వాత కలిపితే మళ్ళీ కొంచెం వీక్ ఉండేది ఉంటే దాన్ని బట్టి మందులు మళ్ళీ వేస్తాం. వీక్ అంటే ఇక కలవని కాడ కూర్చోండి లేవయి పొలాలు, లేకపోయిన వాళ్ళు దాంట్లో మందులు వేసి కొడుతూ ఉంటాం. ఏ వరిలో ఎక్కువ లాభం ఉంటుంది? వానకాలం వేసే వరిలో లాభం? వానకాలం అంటే మన తిండి మందం ఇవి తక్కువ. అంటే ఇవి కంపెనీ వాళ్ళు కాబట్టి పని ఎక్కువ ఉంటుంది, కష్టము, డబ్బులు కూడా కొంచెం కనబడతాయి. పని దాంట్లో ఎట్లన్నా సాళ్ళు అవసరం లేదు దానికి? దానికి సాళ్ళు లేవు, లోకల్ గా మనం అట్టి వారేసుకుంటా పోతుంది. సాళ్ళు కరెక్ట్ సాళ్ళు పెట్టుకుంటే మనకు ఆడి ఎక్కడ ఉంటానే మొగ ఎక్కడ ఉంటానే ఏర్పాటు ఉంటుంది. మనం నేను చూసిన ఇట్లా ఎందుకున్నాయి మధ్య మధ్యలో కొంచెం పెద్దగా చిన్న ఉన్నాయి ఇట్లున్నాయి మొగ డస్ట్ వస్తానికి మన పౌడర్ కొట్టినట్టు వస్తాయి మొత్తం. మళ్ళీ మీరు విత్తనం కోసం వీటిని మళ్ళీ వచ్చే సంవత్సరం ఉంచుకున్నారు? ఉంచాం, వాళ్ళే ఇస్తారు, వాళ్ళే తయారు చేసి ఇస్తారు. ఈ ఆనకాలం అయితే వీటిని నాటరాదు? లేదు, నాటం మిగ పెట్టుకుంటే ఆనకాలం వేరే ఎయ్యడైనా పెట్టుకుంటాం. 1000-10 కాల నుంచి మరి ఇప్పుడు తాడు ఆ మూలకు కొలు పట్టాలా, ఈ మూలకు ఒక్కరు? ఇద్దరే. ఇద్దరు తాడు పట్టాలా? ఇద్దరికి ఒక్క తాడు,
నాలుగు ఎకరాల నలుగురు ఉంటాం, రెండు ఎకరాలకు ఇద్దరం. 9-10 నుంచి 1 గంట దాకా కొట్టాలి. డస్ట్ దుమ్ము వస్తాయి దాని పౌడర్ అనేది. ఆ పౌడర్కి ఏం కొడతాం, వాళ్ళు జీ ఇస్తారు. జీయ సరుపు మనది బట్టల సరుపు ఉంటుందా, అవి పెట్టి కొట్టాలి. దేని కొట్టాలి? ఈ వరికి కొట్టాలి. సరుపు ఏమో ఈయన లేపటానికి కర్రని ఈయనటానికి. మనకు కదా ఆపరేషన్ చేస్తే కడుపులోకి ఎట్టిస్తారు దానికి అట్ట. పుట్టకొచ్చిన మొత్తం వెళ్ళేస్తుంది అన్నట్టు. మంచిగా సరుపు నీళ్ళు కొడతారా? సరుపు నీళ్ళు పంపు పట్టి కొట్టుడే. ఆడి మొగాటి కలిపి ఒక్కరోజు కొడతాం. మళ్ళీ తెల్లారేంతా మొగాటికి సపరేట్ కొడతాం, మళ్ళీ కలపమన్నట్టు. మళ్ళా మూడో తాపకు ఆడి మొగం మొత్తం వెళ్ళేటి వెళ్ళని అని చూసుకుంటే మొత్తం కొడతాం అన్నట్టు. దీనికి ఏం లేదు, అది మనకు పుట్టకొచ్చినప్పుడు జర ఇబ్బంది ఉంటుంది, కుక్క తీరు రాదన్న. ఎన్నిసార్లు కొట్టాలి సరుపు నీళ్ళు? మూడో తాపకు అయిపోతుంది. అంటే రెండు కలిపి కొట్టడం? దానికి రెండు ఫస్ట్ కలిపి 10 ml కలిపి కొట్టాలి. ఒక మాగిపేట మూతడు సరుపు, ఒక మూతడు 10 ml జీయా, వాళ్ళే ఇస్తారు పౌడర్ రచ్చడానికి. ఇప్పుడు మొగ అడ్లు కోసిన తర్వాత మొగ సపరేట్ మొగై కోసి పక్క పెట్టాలి. ఏం బెరుకులు లేకుంటాయి అందులో, ఏం కనబడాలి. సాలు సాలు కల్లా తిరిగి మోసుకుపోయి మనకు పక్క పెట్టుకొని మళ్ళీ మొత్తం తిరగాలి, పరిగేరాలి అంత లేకుండా. ఆ వడ్డు ఉన్నా మన లోకల్ వడ్డు ఉన్నా ఏమి ఉన్నా కానీ ఏముండదు, ఏముండదు అంత. మొత్తం క్లియర్ చేయాలి. క్లియర్ చేసేయాలి. ఇప్పుడు దీని మేనత వేరే, ఆనకాలం వేసే అట్లా మేనత వేరే వేరే. అవి ఇవి కలిసి కూడా తినరాదు అన్న? తినరాదు. అవి మానకాలం వేసుకునేటి జై శ్రీరామికి ఏ పని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. మొగ అడ్లు మీరు తినచ్చా? తినచ్చు తినచ్చు, కానీ ఇక మన సన్న పడ్డకు అలవాటు పడ్డాం కాబట్టి సన్న తింటాం. ఇది దొడ్డు రకం అడ్లేనా ఇవి? ఇప్పుడు ఇది దొడ్డు రకం. ఏం రేట్ ఉంటుంది వీటిది మరి క్వింటాల్కు? క్వింటాల్కు ఇవి ఆడి అయితే ఇక దాన్ని కంపెనీ బట్టి ఉంటాయి. 6,000, 5,500 ఉన్నాయి, 7,000 ఉన్నాయి, 9,000 ఉన్నాయి. మంచిగా ఉంది మరి ధర. 9,000 తక్కువ వస్తుంది. మన లోకల్ అడ్లు అయితే 2,000 అంతే. 2,000 కూడా ఇక వానకాలం దాన్ని మన గిరాకీని బట్టి. ఇప్పుడు మీ వారికి కోతకు రావాలంటే ఇంకెన్ని రోజులు టైం పట్టచ్చు? దగ్గర పడ్డాయి 15-20 రోజుల్లో అయిపోతుందా? ఇక అయిపోతాయి. అయితే కొత్త వాళ్ళు కూడా ఇట్లా ఆడివడ్లు మగవడ్లు వండించాలంటే వాళ్ళు మొదట్లో ఎట్లా స్టార్ట్ చేయాలి? స్టార్ట్ చేయాలంటే ఇక చూసుకోవాలి, వాళ్ళు ఉండి చెప్తారు మనకు. కంపెనీ వాళ్ళు ఎమ్మడం చెప్తారు, లోకాల సూపర్ వేయాలో పెడతారు, ఏ దాని అవగాహన తిరిగేటోళ్ళని పెట్టి వాళ్ళు చెప్తా అంటారు. ఒక 2-3 ఎకరాలు వేసా ఒకటేసారి? నేను 4 ఎకరాలు వేసిన. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు లేదా మీకు సలహాలు ఇవ్వచ్చు, కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి. 9595-33-202-402-416-416. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మీరు హైబ్రిడ్ వరిలో విత్తనోత్పత్తి గురించి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదికుంట గ్రామానికి చెందిన తొర్రెం పోషన్తో యు దినేష్ పెట్టిన ముచ్చట ఇన్నారు. कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों
और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। ఇంతటితో కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం.